పని మానేశాడు అనే నేపంతో ఓ దళిత యువకుడిని 4 గంటల పాటు ఇంట్లో బంధించి శిరోమండనం చేసిన ఘటన విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిటివాడ సమీపంలో ఉన్న గిరిప్రసాద్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. ఇదే ప్రాంతం ఓ రాజకీయ నాయకుడు సినీ నిర్మాత ఇంట్లో దళిత యువకుడు కర్రీ శ్రీకాంత్ గత కొంతకాలంగా పనిచేస్తున్నాడు. శ్రీకాంత్ గత కొంతకాలంగా వ్యక్తిగత కారణాల వల్ల నిర్మాత ఇంట్లో పని మానేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన నిర్మాత కుటుంబ సభ్యులు, సూపర్వైజర్లు, మిగతా పనిచేస్తున్న సిబ్బంది అంతా శ్రీకాంత్ ను బంధించి శిరోమండనం చేశారు. శ్రీకాంత్ కు తండ్రి ఉండగా తల్లి మరణించింది. ఈ సందర్భంగా దళిత నాయకుడు డుంబారు రామారావు మాట్లాడుతూ శ్రీకాంత్ కు శిరోమండనం చేసిన సినీ నిర్మాత భార్య కుటుంబ సభ్యులను పనిచేస్తున్న సిబ్బంది వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ నాలుగున్నరకి ఇక్కడ తీసుకొచ్చి షాపు దగ్గరికి తీసుకొచ్చి ఆయన మళ్ళీ గుండెకి కొట్టేసి అరెంట్ దగ్గర షాపు దగ్గర తీసుకొచ్చి ఇదంతా తీసి ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. అది జరిగింది. ఇదంతా చుట్టుపక్కల చుట్టుపక్కల కాలనీ ఉంటున్నారా? ఆపోజిట్ పేరండి? ఆ పేరు సింహాసనం. రజుకి రజుకి సంఘం ప్రెసిడెంట్? జరిగింది. అయినా సరే ఈ ఇప్పుడు ప్రజెంట్ ఇలా కర్రీ అతను శ్రీకాంత్ గారు ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. శ్రీకాంత్ గారి మీద, శ్రీకాంత్ మీదనా? నూతన నూతన నాయకుడు. ఈరోజు మనం చూసిన సంఘటన ఎలాగుందంటే చాలా దారుణం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద జరిగిన అరాచకాలు ఇవన్నీ చాలా వరకు తగ్గాయి. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో చాలా వరకు తగ్గాయి. అయినా కూడా ఈరోజు జరిగిన సంఘటన చాలా దారుణం. శ్రీకాంత్, నేను నూతన నాయుడు సార్ దగ్గర 4 నెలల నుండి వర్క్ చేశాను. 1st/1st జీతం తీసుకుని మానేశాను. మానేస్తే ఇప్పటికి నెల అవుతుంది దగ్గర. నెల అయిన తర్వాత నేను రాత్రి ఫోన్ చేసి రమ్మన్నారు. రమ్మంటే నేను వెళ్ళాను. ఏమైంది అనేసి వెళ్తే ఫోన్ పోయింది అది అనేసి అడిగారు. సరే ఆవిడ తీసుకు గేసి పెట్టండి అవన్నీ పెట్టేసే అవేమో చేశారని అదే కేశవ్ వేసుకున్నానేసి వస్తాం మార్నింగ్. అంటే నేను వీడియో స్టేటస్ పెట్టుకున్నానేసి సార్ అప్పుడు దిగిన ఫోటో స్టేటస్ పెట్టుకున్నానేసి చూసాను నువ్వే ఫోన్ తీసుకున్నానేసి నా మీద అందరు చేసి ఈరోజేమో మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేశారు. చేసి సూపర్వైజర్ ఫోన్ చేస్తే వెళ్ళాను సార్. వెళ్తేమో అందరు ఉన్నప్పుడేమో మేడం వాళ్ళందరూ ఉన్నప్పుడు సూపర్వైజర్ వీళ్ళందరూ అడిగారు ఫోన్ నువ్వే దొంగతనం చేసావు అది ఇదని చేసావని అడిగారు. అడిగితే నేను గట్టిగా అడిగానని రివర్స్ నేను తీయలేదు, తీయనప్పుడు అక్కడ నుండి తీసుకొస్తానని అడిగాను. అడిగితే వాళ్ళేమో రివర్స్ అయిపోయి కొట్టారు. దాడులు జరుగుతూనే ఉన్నాయండి, కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు అరికట్టడం జరిగింది. అయినా సరే ఇంకా ఇది కొనసాగుతుంది అంటే మాత్రం చాలా బాధాకరమైన విషయం.